క్రీస్తునందు ప్రియమైన టీవీ వీక్షకులారా, సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము కచ్చెరపిట్ట వారు సమర్పించు ఈ టీవీ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ జి మోజస్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో క్రింద కనపరిచిన మీ యొక్క ప్రార్థనా అవసరతల కొరకు ఈ ఫోన్ నంబర్స్ని మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఆదివార ఆరాధన ఉదయం 10:30కి ఆలయంలో ప్రారంభించబడుతుంది. ఏ భేదము లేకుండా ప్రతి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా సంఘపక్షాన మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీ అందరితో కలిసి వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన సమయమును బట్టి దేవాది దేవుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయినటువంటి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామానికి సమస్తమైన మహిమ ఘనత అర్పిస్తూ మీ అందరికీ కూడా ప్రభు నామమున నా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు. ఎస్టీబీసీ సంఘపక్షంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియచేసుకుంటున్నా. ప్రిల్లారా, గడిచినటువంటి కొద్ది దినముల నుంచి మనం ఆధ్యాత్మికంగా ఈ పరిచర్యలో బలపడుతున్నామని విశ్వసిస్తూ ఉన్నాను. అందును బట్టి మీ అందరి కొరకు కూడా మేము అనుదినము మా సంఘములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఫలించాలని, అనేక మంది ఈ వాక్యం చేత బలపరచబడాలని, విశ్వాసంలోనికి నడిపించబడాలని, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ నిరీక్షణలో బలపడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను మీ అందరి కొరకు ప్రార్థించి ధ్యానం చేసి సిద్ధపరచి తీసుకుని వచ్చినటువంటి అంశము ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్. అనుదిన జీవితంలో ప్రోత్సాహము అనేటువంటి పదాన్ని మనం ఎప్పటికప్పుడు కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నా. తండ్రి తన బిడ్డలను ప్రోత్సహిస్తాడు, తల్లి తన బిడ్డల యొక్క క్షేమమును లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా చక్కదిద్దుకుంటుంది. కానీ తండ్రి తన బిడ్డల యొక్క అవసరతలను తెలుసుకుంటున్నటువంటి వాడై భవిష్యత్ కాలము కొరకు వారిని సిద్ధపరిచి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అదే రీతిగా స్నేహితులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు, మంచి స్నేహితులైనటువంటి వారు. అదే రీతిగా భార్యాభర్తలైనటువంటి వారు కూడా చాలా చక్కగా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుని వారి యొక్క జీవితాలను తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. అనుదిన జీవితంలో ఇహపరమైనటువంటి వాటి కొరకు, ఇహపరమైనటువంటి వాటిని అనుభవించుట కొరకు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుని ఈ వనరులన్నింటినీ కూడా అనుభవించాలని ఆశపడుతూ ఉంటాం, ఆతృత పడుతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులరా, మనం ఒకరిని ఒకరు ప్రోత్సహించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. యేసుక్రీస్తు కొరకు అనేక మందిని మనము ఆ నామమును గ్రహించుట కొరకు అన్యులైనటువంటి వారిని ప్రోత్సహించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సంఘము విశ్వాసులను ప్రోత్సహించాలి, స్వార్థను ప్రోత్సహించాలి, దేవుని యొక్క పరిచర్యను ప్రోత్సహించాలి. అప్పుడే ఆ సంఘం వర్ధిల్లుతుంది, కడువరి దినములలో ఎత్తబడే సంఘముగా ఆశీర్వదించబడుతుంది. ప్రోత్సహించుటలో ఉండేటువంటి ఆ గొప్ప ఘనమైనటువంటి ఆధిక్యతను ఆనందముగా మనము స్వీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకరిని ప్రోత్సహించి దేవుని చెంతకు నడిపించగలిగినట్లయితే ఎంత సంతోషం కలుగుతుందో. ఈ ఆత్మను రక్షించే ఆధిక్యతను దేవుడు నాకు అనుగ్రహించాడని మనస్సు హృదయము ఎంతగా ఉప్పొంగిపోతుందో.
ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో అలా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి యెహోవాయే విశ్వాసులను ప్రోత్సహించాడు. నోవహును ప్రోత్సహించాడు. ఆయన నోవహును ప్రోత్సహించి నీ కొరకు ఒక ఓడను చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే ఆ సమయంలో నీతిమంతుడైనటువంటి వాని కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. తద్వారా జనాంగాన్ని వృద్ధి చేశాడు. అబ్రహామును ప్రోత్సహించాడు. తన యొక్క స్వజనులను విడిచిపెట్టి దేవుని చెంతకు వచ్చేటువంటి వానిగా ఆయనను నడిపించాడు. యాకోబును నా జ్యేష్ఠ కుమారుడా అని పిలిచి ఎన్ని తప్పిదములు ఇశ్రాయేలీలు చేసినా కానీ వారిని ప్రోత్సహించి నడిపించినటువంటి దేవుడు, జయమును ప్రసాదించినటువంటి దేవుడు. అనుదిన జీవితంలో నిన్ను నన్ను ప్రోత్సహించటానికి ఆయన నేటికీ సిద్ధముగానే ఉన్నాడు. కృత నిబంధనలోనికి వచ్చేసరికి ఇలా ప్రోత్సహించినటువంటి వారిలో, ఆదిమ సంఘములో పరిశుద్ధులైనటువంటి వారిలో, అపోస్తులైనటువంటి వారిలో తమ యొక్క ప్రోత్సాహాన్ని ఎక్కువగా అందించినటువంటి వ్యక్తి అపోస్తులుడు, పరిశుద్ధుడైనటువంటి పౌలు. ప్రిల్లరా, పరిశుద్ధుడైనటువంటి పౌలు చివరిగా తిమోతికి రెండవ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పౌలు ఖైదులో ఉన్నాడు, మరణానికి చేరువలో ఉన్నాడు. మరణశిక్ష విధించబడినటువంటి వాడై ఈ ఉత్తరాన్ని తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. తిమోతికి వ్రాస్తూ అతను అంటాడు కదా, తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం మీరు చూచినట్లయితే, కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము. తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తిమోతి, ప్రస్తుతము నువ్వు యవనస్సుడివిగా ఉన్నావు. నీ యవనత్వము నిన్ను లోకము వైపు లాగకుండా, నీ యవనత్వము నిన్ను లోకములో ఉన్నటువంటి వాటి కొరకు ఆకర్షితము కాకుండా నిన్ను నీవు దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి విషయములలో ఎదగవలసినటువంటి వాడవై ఉన్నావు. తిమోతిని నిజమైనటువంటి కుమారుడని పౌలు పిలుస్తూ ఉన్నాడు. తిమోతికి పౌలు ఇస్తున్నటువంటి ముఖ్య సందేశము ఏమిటి అంటే, మొట్టమొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, రెన్యూయింగ్ యువర్ ప్యాషన్, నీలో ఉన్నటువంటి ఆశను మరలా పునఃప్రారంభించు. ఒక ఆశను, ఒక దృక్పథాన్ని నీవు కలిగి ఉండవలసినటువంటి వాడవై ఉన్నావు. అది కలిగి ఉన్నావు. ఎందుకంటే నీ అవ్వ, నీ తల్లి ఇచ్చినటువంటి క్రైస్తవ జీవితము చాలా గొప్పది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే, తిమోతి యొక్క తల్లి యూదురాలు అని, ఆమె యేసు క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసి అని, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని మనం చూడగలం. ప్రియులారా, తిమోతి బాల్యము నుంచి కూడా క్రైస్తవ్యంలో పెరిగినటువంటి వాడు. అతని యొక్క అవ్వ, తల్లి కూడా క్రీస్తుని అంగీకరించినటువంటి వారు, క్రీస్తు యొక్క విశ్వాసములో నడిపించబడినటువంటి వారు. అందును బట్టి నీలో ఉన్నటువంటి ఆశ ఏమిటి అంటే, నేను క్రీస్తుని ఎరిగినటువంటి వాడను, లేక క్రీస్తుని అంగీకరించినటువంటి వాడను. ఈ ఆశను 10 మందికి తెలియచేయటానికి ప్రయత్నం చేయి. నీవు బలవంతుడువుక. 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఎక్కడి నుంచి నీకు బలము కలుగుతుంది అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప నీకు తోడై ఉంటుంది. నిజకుమారుడా అని పౌలు తిమోతిని పిలుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, నేను కలిగి ఉన్నటువంటి కృపను దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు పౌలుతో మాట్లాడుతూ అంటాడు, ఆయన యొక్క బలహీతను గురించి మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రభు పౌలుతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా యొక్క కృప నీకు చాలును అన్ని విషయాలను. అన్ని విషయాలలో పౌలుకు తన యొక్క కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన ప్రయాణంలో, యాత్రలో, సంఘస్థాపనలలో, అనేక మందికి క్రీస్తుని గూర్చి బోధించటలో, వీటన్నిటిలో కూడా దేవుని యొక్క కృప అనునిత్యము పరిశుద్ధులైనటువంటి పౌలును కాపాడుతూనే వస్తుంది. అందుకే పౌలు చెప్తూ ఉన్నాడు, నీలో ఉండేటువంటి ఈ ఆశను పునఃప్రారంభించు, దానిని నీవు రగిలించు, దానిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ తత్వాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని నీవు గ్రహించు. తిమోతి అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, దేవుని ఘనపరిచేటువంటి వాడు. తిమోతి యొక్క జీవితము చరిత్ర ప్రకారం, యాక్ట్స్ ఆఫ్ సెయింట్స్, భక్తుల యొక్క చరిత్ర
ప్రకారము వ్రాయబడినటువంటిది ఏమిటంటే ఎఫెసి సంఘములో జరుగుతున్నటువంటి లేక ఎఫెసి పట్టణములో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి ఘోరమైనటువంటి కార్యములను బట్టి తిమోతి ఎఫెసీయుల యొక్క చేతిలో అతడు చంపబడ్డాడు మరణించాడు ఇది చరిత్ర చెప్తున్నటువంటిది అంటే తిమోతి యొక్క జీవితము ఎంత త్యాగవంతమైనటువంటిది ఎంత ఆశీర్వాదకరమైనటువంటిది అంటే తన యవనత్వాన్ని ప్రభు కొరకు సమర్పించాడు పౌలు తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఏ విషయంలో ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే నీవు ఆ రీతిగా సెటిల్ అవ్వాలి ఈ రీతిగా చక్కగా మంచి సంపాదన సంపాదించుకోవాలి మంచిగా నీవు సుఖభోగములను అనుభవించాలి నీవు ఉన్నతమైనటువంటి స్థానములో అందరికీ అధికారివిగా ఉండాలి ఇలా ప్రోత్సహించడం లేదు శ్రమానుభవం కలిగినటువంటి వాడవై ఉండు శ్రమలో పాలిభాగస్థుడవుగా స్వార్థ కొరకు ప్రయాసపడు ఎప్పుడైతే నీవు బలహీనుడు అని భావిస్తావో ప్రభు కృపచేత బలవంతుడువు కావటానికి ప్రయత్నం చేయి దేవుని ప్రియమైనటువంటి వారలారా మనలో ఉండే ప్రతి ఆశను మనము రగిలించవలసినటువంటి వారమై ఉన్నా పునఃప్రారంభిద్దాం ఒక ఆశ ఉంది ప్రభువుని గురించి ప్రకటించాలని కానీ మనం కదలలేకపోతూ ఉన్నాం యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి శుభవార్త మనము ఎవరికి అందించలేకపోతూ ఉన్నాం పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు తిమోతి నీలో ఉండేటువంటి ఈ ఉత్సాహము ఈ ఉత్తేజము చల్లబడిపోకూడదు ఉన్న చోటనే ఉండిపోకూడదు నీకు దేవుడిచ్చినటువంటి ఆ తలాంతు అంతటినీ కూడా ఏ ఏ విషయాలలో నీవు ప్రోత్సహించబడుతూ ఉన్నావో నేను ఏ రీతిగా పరిచర్య చేశానో అన్నీ ఎరిగినటువంటి వాడు అందువలన నేను నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే నీలో ఉండేటువంటి ఆ ఆశలన్నిటినీ కూడా నీవు ప్రభువు నామములో నెరవేర్చుకో ఆత్మీయ జీవితములో నీవు ఒక్కొక్క మెట్టు ఎదగటానికి ప్రయత్నం ఇటువంటి పరిస్థితుల్లో ఉండి తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడంటే పౌలు చెప్తూ ఉన్నాడు అందరూ స్నేహితులందరూ నాకు దూరం అయిపోయారు మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి మీరు చూసినట్లయితే స్నేహితులందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారు ఒకనొక సందర్భం వచ్చినప్పుడు చెప్తాడు 4వ అధ్యాయంలో చెప్తాడు దేమ లోక ఆశలను ప్రేమించి వెళ్ళిపోయాడు లోకమును ప్రేమించి వెళ్ళిపోయాడు చాలామంది నన్ను విడిచిపెట్టి లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించి వెళ్ళిపోయారు స్నేహితులకు దూరం అయిపోయాడు ఒంటరిగా ఉన్నాడు నౌ హీ ఈజ్ ఇన్ జైల్ అతడు ఖైదులో ఉన్నాడు కానీ పరిచర్య స్వచ్ఛమైనటువంటి అంతర్వాణి మైనరేషియా చిన్నాసియా ఖండం అంతటిలో కూడా కొనసాగుతూనే ఉంది ప్రోత్సహిస్తూ ఉన్నాడు నేను జైల్లో ఉన్నాను ఇక కొన్ని దినాలలో నేను మరణిస్తాను అయిపోయింది నా పరిస్థితి అనుకోవటం లేదు పౌలు చనిపోతే పౌలు యొక్క కుమారులైనటువంటి వారు నిజకుమారులైనటువంటి వారు లేపబడుతూ ఉన్నారు ఈ ప్రోత్సాహాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తుని గురువుగా అంగీకరించి చాలామంది శిష్యులు ఏర్పాటు చేయబడ్డారు కానీ వారందరూ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎందుకంటే లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించి ఆయన యూదులకు రాజవుతాడని ఇహపరమైనటువంటి రాజుగా ఆయన పరిపాలన కొనసాగిస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఆయన యొక్క రాజ్యము నిత్య రాజ్యము అది ఇహపరమైనటువంటిది కాదు పరలోక సంబంధమైనటువంటి రాజ్యము అని ఎరిగినటువంటి వారై అనేక మంది ఆయనకు దూరముగా జరిగిపోయారు లోకమును ప్రేమించినటువంటి వారు పరిశుద్ధతలో ఇమడలేరు అపవిత్రతను కోరుకునేటువంటి వారు పవిత్రతలో ఉండలేరు అందుకే పరిశుద్ధులైనటువంటి పౌలు తన యొక్క సద్బోధ అంతటినీ కూడా ప్రభువుకి అంగీకారముగా ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు పరిచర్య ఆగకూడదు ఒకవేళ మనము ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కానీ దేవుని యొక్క పరిచర్యకు ఆటంకము కలగకూడదు అందువలన ఒక ఆశను కలిగి ఉన్నావు ఆ ఆశను నీ జీవితంలో నెరవేర్చుకో ఆశ ఎంత వయసు వచ్చినా అలాగే మిగిలిపోతుంది యేసుక్రీస్తును నీవు అంగీకరించావు నీవు అంగీకరించినటువంటి యేసుక్రీస్తు నీతోనే ఉండిపోతూ ఉన్నాడు ఎప్పుడు నీలో ఉండేటువంటి ఆ ఆశ ప్రజ్వరిల్లుతుంది అనేక మందికి వ్యాప్తి చేయబడుతుంది అనేక మందికి ఈ ఘనమైనటువంటి నామమును ప్రకటించేటువంటి స్థితిలోనికి నీవు వెళ్తావు అందుకే తిమోతికి పౌలు చెప్తూ ఉన్నాడు నీవు ప్రభు కృపచేత బలవంతుడవుక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో నిన్ను నీవు దేవునికి అనుకూలముగా మలుచుకుంటూ నిన్ను నీవే ప్రోత్సహించుకుంటూ దేవుని యొక్క శుభవార్తమానాన్ని యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడని యేసుక్రీస్తే ఆ రక్షణకర్త అని అనేక మందికి ప్రకటన చేయటానికి నిన్ను నీవు సిద్ధపరచుకో తిమోతికి అపొస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు బీ ఎ హెరిటేజర్ స్పిరిచువల్ హెరిటేజ్ నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ సొత్తును నీవు కలిగి ఉండు హెరిటేజ్ అంటే పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము
నీ పూర్వీకులు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును సొత్తును నీవు కాపాడుకోవాలి. అలాగే నీ పూర్వీకులు అనగా నీ తల్లి నీ అవ్వ నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ సొత్తును నీవు కాపాడుకో. ఏమిటి నీకు ఆత్మీయ సొత్తు వారు ఇచ్చారంటే యేసుక్రీస్తు అనే దివ్యమైనటువంటి నామమును నీకు అనుగ్రహించారు. దానిని నీవు ఎల్లవేళలా కాపాడుకో. యేసుక్రీస్తు కొరకు బ్రతుకు. అందుకే పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. మేము బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనము మన పితరులు ఇచ్చినటువంటి ఆత్మీయ సొత్తును కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మన యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని కాపాడుకుంటూ ఉంటాం. అనేక సార్లు కొనియాడుతూ ఉంటారు, మా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ సంపాదన, ఈ కష్టార్జితము, ఈ ప్రాపర్టీ, ఇదంతా కూడా ఎంత కష్టపడి మాకు ఇచ్చారో అని భావిస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితం కూడా అంతే కదా. మన తల్లులైనటువంటి వారు, తండ్రులైనటువంటి వారు ఆత్మీయముగా సిద్ధపడి మన కొరకు కన్నీటితో ప్రార్థించి మోకరించి ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి వరముల చేత ఆశీర్వదించబడి ఆ దీవెనలన్నింటినీ కూడా మనపై కుమ్మరిస్తూ ఉన్నారు. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే మనకు దేవుడిచ్చినటువంటి మంచి తల్లిదండ్రులను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఎంత మంచి తల్లిని ప్రభు, ప్రార్థించే తల్లిని నీవు నాకు అనుగ్రహించావని ఎప్పుడైనా దేవునికి స్తుతులు చెల్లించగలుగుతూ ఉన్నామా? మన కొరకు నిరంతరము కష్టపడుతూ తమ యొక్క చెమటోడ్చి ప్రతిదినము కూడా ప్రతి గంట కూడా నా బిడ్డలను నేను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని శ్రమపడి శ్రమజీవిగా బ్రతుకుతూ తన బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నటువంటి తండ్రులను చూస్తూ ఉన్నప్పుడు, నీ తండ్రిని నీవు చూస్తూ ఉన్నప్పుడు నీ తండ్రి కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా? ఇంత మంచి తండ్రిని నాన్నను నాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు దేవా అని ప్రార్థించగలుగుతూ ఉన్నావా? ఇంత మంచి కుటుంబాన్ని, సహోదరులను, ఈ ఆత్మీయ జీవితాన్ని, ఈ ఆత్మీయమైనటువంటి సహవాసమును, సంఘమును నాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు దేవా అని ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనము ఆ రీతిగా ప్రార్థించగలిగినటువంటి వారమైతే ఆశీర్వదించబడినటువంటి వారము. మన యొక్క అనుదిన జీవితంలో నిత్యము కూడా మన పితరులు మనకిచ్చినటువంటి ఆత్మీయ సొత్తు కొరకు ప్రార్థనలో గడపవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ఆత్మీయ సొత్తును మనం కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది నాతో మాత్రమే ఆగిపోకూడదు. తరము వెంబడి తరము గడిచిపోతున్నప్పుడు నా బిడ్డలైనటువంటి వారు, వారి తరువాతి తరము అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క నామములో బలపడుతూ ఉండాలి. ఈ నామమును అనేక మందికి రక్షణార్థకరమైనటువంటి నామముగా వారు వ్యక్తపరచవలసినటువంటి వారై ఉన్నారు. ఈ సువార్త ప్రకటించవలసినటువంటి వారై ఉన్నారు. పరిశుద్ధులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:5-7 మీరు చూసినట్లయితే చాలా చక్కని మాటలను తనను గూర్చి అతడు సంబోధిస్తూ వ్రాస్తూ ఉన్నాడు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయములో పరిసయుడనై అనేకమైనటువంటి ఆధిక్యతలను గూర్చి అతడు తెలియపరుస్తూ 7వ వచనం వచ్చేసరికి అంటాడు కదా, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవుని ప్రియమైనటువంటి వారలారా, లోకములో ఏది లాభకరమైనటువంటిదో నాకు, ఒకవేళ అది దేవునికి అయిష్టమైనటువంటిది అయితే దానిని నేను నష్టముగానే భావిస్తూ ఉన్నాను. లోకములో బ్రతుకు తెరువు కొరకు, ఏదో ఒక రీతిగా బ్రతికేయటం కొరకు నేను ప్రతిదానిని ఇది నాకు లాభము చేకూరుస్తుంది అనుకుంటే, దేవునికి అది అయిష్టమైనటువంటిది అయితే దానిని నేను నష్టముగా ఎంచుకొని చూన్నాను. అలా చేయగలుగుతూ ఉన్నామా? అలా మన బిడ్డలను ప్రోత్సహించగలుగుతూ ఉన్నామా? ఏదో ఒక రీతిగా ధనము సంపాదించడమే ముఖ్యమని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నామా? ఆదివారము దేవుని సన్నిధి పోయినా పర్వాలేదు, చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, ప్రార్థించకపోయినా పర్వాలేదు, కానీ ధనార్జనలో మాత్రము నా బిడ్డలు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఎంత జీతము అని అడిగితే లక్షల సంఖ్యలో, 5 అంకెల సంఖ్యలో ఎంత పెరిగితే అంత చెప్పుకోవడానికి అదొక ఘనమైనటువంటిదిగా భావించగలుగుతూ ఉన్నామేమో. ప్రియులారా, ప్రోత్సాహము ఏ రీతులుగా మనము కలిగి ఉంటూ ఉన్నాం. తిమోతి అని పౌలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తిమోతి, నీ పితరులు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ సొత్తును నీవు కాపాడుకో. యేసుక్రీస్తును కాపాడుకుంటే అన్నిటినీ నీవు కలిగి ఉన్నట్లే. నా ప్రియ తల్లి, నా ప్రియ విశ్వాసి, నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు నీ కుటుంబంలో ఉన్నాడు అనే భావన నీలో కలిగినట్లయితే, తల్లి యేసుక్రీస్తుని నీ హృదయపూర్వకముగా నీ బిడ్డల మనస్సులో నీ ఉంచాలని ఆశపడుతున్నట్లయితే నీకు ఏ లోటు కలగదమ్మా. సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను ఆయన మీకు ప్రసాదిస్తారు.
ఈ ఆత్మీయ సొత్తును మీ బిడ్డలకు మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఆస్తిని కూర్చి మనం ఇస్తున్నామో, లేక ఎంత మంచి ప్రాపర్టీని ఇస్తూ ఉన్నామో, ఎంత ధనాన్ని ఎంత బంగారమును వారి కొరకు ఇస్తున్నామో అనే దానికంటే ఆత్మీయ సంపద ఎంత నా బిడ్డలకు నేను ఇవ్వగలుగుతూ ఉన్నా, ప్రార్థించే జీవితాన్ని ఇవ్వగలుగుతున్నానా, బైబిల్ చదివే ఆ యొక్క ఆధిక్యతను ఇవ్వగలుగుతూ ఉన్నానా, వారిని ఆయా ఆత్మీయ విషయాలలో నేను ప్రోత్సహిస్తూ ఉన్నానా. చాలామందిని చూస్తూ ఉన్నప్పుడు వారు తమ బిడ్డలకు ఫోన్ చేసి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అడిగే ప్రశ్న ఏమిటంటే, ప్రతి ఆదివారము నాయన చర్చికి వెళ్ళావా అని అడుగుతారు. ఎందుకో తెలుసా, చర్చికి వెళితే ఆ సహవాసంలోని నా బిడ్డలు కూర్చుంటే ఎంత ఆశీర్వాదము అనే భావన తల్లిదండ్రులు కలిగి ఉంటారు. నేటి దినాల్లో ఆత్మీయ జీవితంలో బిడ్డలైనటువంటి వారు దిగజారిపోతూ ఉన్నారు. అందుకే పౌలు మరణానికి చేరువలో ఉండి తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎట్టి పరిస్థితులలోనూ నీ ఆత్మీయ సొత్తును నీవు కాపాడుకోవాలి, నీ పితరులు నీకు ఇచ్చినటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నువ్వు కాపాడుకోవలసినటువంటి వాడవై ఉన్నావు. ఇశ్రాయేలీయులు ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. 44వ కీర్తన మొదటి వచనంలో మీరు చూసినట్లయితే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాం, మా పితరులు దానిని మాకు వివరించి తిరి. కీర్తనకారుడు అంటున్నాడు, నీవు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, నీవు ఏ ఏ రీతిలుగా మా పితరులను కాపాడావో, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యములు చేసి వారి యొక్క జీవితాలను లేవనెత్తావో, ఎంత జయమును వారికి నీవు ప్రసాదించావో వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాము, మా చెవులారా మేము వింటున్నాము. అంటే తరము వెంబడి తమ తరము వారు, వారి పితరులైనటువంటి వారు తమ బిడ్డలకు వారి యొక్క గొప్ప కార్యాలను తెలియజేస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనము మన పితరులు ఇచ్చినటువంటి ఆత్మీయ సొత్తును కాపాడుకుందాం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. నా తల్లి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం ఏమిటంటే, నేను ప్రభువు కొరకు బ్రతకవలసినటువంటి వాడనై ఉన్నాను. లోకంలో ఏది ఉన్నా లేకపోయినా క్రీస్తుని నేను విడిచిపెట్టకూడదు. ఈ ఆత్మీయ సంపదను నేను కలిగి ఉండాలి. చాలామంది మీలో మీ తల్లులు తండ్రులైనటువంటి వారు మీకు ఈ ఆత్మీయ సంపదను ఇస్తున్నారు. నా ప్రియ బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఆత్మీయ సంపదను కాపాడుకోనండి. మీరు క్రీస్తు కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు అనేక మంది ఒకరి కొరకు ఒకరు బ్రతకడానికి, ఒకరి బ్రతుకులను ఒకరు తీర్చిదిద్దుకోవడానికి, భవిష్యత్ అంతటిని కూడా ఎవరికో త్యాగం చేయటానికి ఆశపడేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ మీ ఆశను ప్రభువు వైపు ప్రారంభించడానికి సిద్ధపడండి. మీ ఆత్మీయ సొత్తును, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయముగా వర్ధిల్లింప చేయటానికి మీరు అనుక్షణము ప్రయత్నించండి. నా ప్రియ తల్లి తండ్రి, నేను బిడ్డలను ఆత్మీయమైనటువంటి స్థితిలో ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ శ్రమలో, దుఃఖములో, కష్టములో ఉన్నావా, అయినా కానీ నిరుత్సాహపరచవద్దు, ప్రోత్సహించు. ఏలీ బిడ్డలు పాడైపోయారు, ఏలీ బిడ్డలు దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయారు, కానీ బాలుడైనటువంటి సమూయేలును ఏలీ ప్రోత్సహించాడు. ప్రోత్సహించి అతనిని ఒక యాజకునిగా తీర్చిదిద్దాడు. ఎక్కడ ఉంది, ఏ ఏ విషయాలలో మన యొక్క తలాంతులు దాగి ఉన్నాయి, వాటన్నిటినీ కూడా వెలికి తీయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నీ బిడ్డలలో ఉండే ఆత్మీయ స్థితిగతులను నీవు వెలికి తీయి, ప్రోత్సహించు. నాయనా, నీవు ప్రార్థించగలవు, నీవు ఈ కార్యమును చేయగలవు. తప్పక నీకు దీనిని దేవుడు సిద్ధింపచేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆయన దక్షిణ హస్తము నీకు తోడుగా ఉందని మనము మన బిడ్డలను ప్రోత్సహించవలసినటువంటి వారమై ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు 78వ కీర్తన, మీరు చూచినట్లయితే, ప్రియులారా, నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. కీర్తనకారుడు అంటున్నాడు, మా పూర్వీకులు మాకు చెప్పినటువంటి సంగతులు వింటే మీరు ఎంత ఆశ్చర్యానికి గురి అవుతారో. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు మన పూర్వీకులు లేకపోతే మన పితరులు చెబుతూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. చాలామంది బిడ్డలను చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పెంచినటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎంత ఏ రీతిగా ఈ కుటుంబాన్ని వారు చాకారు, లేవనెత్తారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, కేవలము ప్రార్థన చేత మాత్రమే. అట్టి ప్రార్థనా జీవితాన్ని మన బిడ్డలకు ఆత్మీయమైనటువంటి సంపదగా మనం ఇవ్వవలసినటువంటి వారమే ఉన్నాం. వారిలో మనలో దాగి ఉన్నటువంటి ఆశను మన బిడ్డలు ప్రారంభించాలి.
మనము కొద్దిమే ఒకరిద్దరికి మాత్రమే సువార్తను ప్రకటించామా? మన బిడ్డలు 100 మందికి సువార్తను ప్రకటించే స్థితిలోనికి ఎదగాలి. మన బిడ్డలు ఆత్మీయమైనటువంటి సత్తును కలిగి నా తండ్రి నాకు ఇచ్చిన ఈ ప్రార్థనా జీవితాన్ని నేను కాపాడుకుంటున్నాను, ఏది ఉన్నా లేకపోయినా నాకు యేసుక్రీస్తుని రక్షకునిగా ఇచ్చాడు అనే ఆ ధన్యతలోనికి నడిపించబడాలి. చివరిగా మరి ఒక మాట తెలియజేసి ముగిస్తాను ప్రియులారా, రీకిండిల్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్. నీలో ఉన్న ఆత్మీయ వరాలను నీవు మరలా మండించడానికి ప్రయత్నం చేయి. భయపడటానికి దేవుడు అంగీకరించడం లేదు. నీవు కొన్ని ఆత్మీయమైనటువంటి వరములను కలిగి ఉన్నావు, వాటిని నీవు మండించు, అనగా వాటిని నీవు ప్రజ్వరిల్లింపచేయి, అనేక మందికి వ్యక్తపరచు. ఆత్మీయమైనటువంటి వరములన్నిటినీ కూడా నీలో నీవే కుదించుకుపోయేటువంటి స్థితిలో ఉండకూడదు, అవి వ్యాప్తి చేయబడాలి. ఆ వరములన్నీ కూడా అనేక మందికి దీవెనకరముగా మారాలి. సిగ్గుపడటానికి వీలు లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితమును కలిగి కేవలం నీవు చర్చికి వెళ్ళి వచ్చేసేటువంటి స్థితిలో మాత్రమే ఉండకూడదు. డోంట్ ఫీల్ షై, నీవు సిగ్గుపడేటువంటి స్థితిలో ఉండవద్దు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేదనగోలు యవనస్తులే, కానీ సిగ్గుపడలేదు. తమ దేవునిని గూర్చి వారు చెప్పటానికి సిగ్గుపడలేదు, తమ దేవునిని గూర్చి వారు బ్రతకటానికి సిగ్గుపడలేదు, తమ దేవునిని గూర్చి వారు చనిపోవటానికి కూడా సిద్ధపడ్డారు, కానీ సిగ్గుపడలేదు. ప్రియులారా, యిర్మీయాను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యిర్మీయాను దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు యిర్మీయా రెండు సాకులను చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది అంటున్నాడు, ఐఆమ్ ఎ టీనేజర్ ఆర్ ఐఆమ్ ఎ యంగ్, నేను యవనస్తుడైనటువంటి వాడను, నేను ఇప్పుడిప్పుడే యవన ప్రాయంలోనికి అడుగు పెట్టినటువంటి వాడను, అందువలన నేను నీ పరిచర్య చేయటానికి అర్హత లేనటువంటి వాడను అని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన యిర్మీయా అంటున్నాడు, లార్డ్ ఐ కెనాట్ స్పీక్ ప్రాపర్లీ, నేను సరిగా మాట్లాడలేనటువంటి వాడను, అందువలన నేను ఏ రీతిగా ఈ జనులైనటువంటి వారిని నేను నడిపించగలను. దేవుడు అంటున్నాడు, నీ నోట నా మాట ఉంచుతాను. మన నోట ఆయన మాటలు ఉన్నట్లయితే, మన జీవితాలలో ఆయన యొక్క కార్యాలు ఉన్నట్లయితే, మనలో దాగి ఉన్నటువంటి ప్రతి విషయము ఆయనకు అనుకూలమైనటువంటిది అయితే ఆయన మనలను తప్పక ఆశీర్వదిస్తాడు. అందువలన నీలో ఉండేటువంటి ఆత్మీయ వరాలను నీవు మండించు. కీర్తనాకారుడు అంటాడు కదా, 39వ కీర్తన 3వ వచనంలో మీరు చూసినట్లయితే, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. నా గుండెలు మండుతూ ఉన్నాయి. దేని కొరకు అంటే, ఏదో ఒక తపన నన్ను ఆవరించి ఉంది. అది ఏమిటి అంటే, ప్రభువుని ప్రకటించాలి, ప్రభువుని అనేక మందికి రక్షకునిగా నేను పరిచయం చేయాలి. ఆత్మీయ వరాలను మండించటానికి ప్రయత్నం చేయి. కొన్ని కొన్ని దివ్యమైనటువంటి వరాలు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు కదిలి వెళుతూ ఉన్నప్పుడు వాక్యం ప్రకటించేటువంటి వరము, ప్రార్థించేటువంటి వరము, స్వస్థపరిచేటువంటి వరము, పరిశుద్ధాత్మ చేత అనేక మంది నీ మాటలకు లోనయ్యేటువంటి వరము, అనేక మందికి ఆదరించేటువంటి స్వరము, అన్నిటినీ కూడా దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ దివ్యమైనటువంటి వరములన్నిటినీ మనము కలిగి ఉంటూ ఉన్నాం. అయితే మనము మన ఆత్మీయ జీవితాలను మనకు మనముగానే మన ఆత్మీయ జీవితాలను తీర్చిదిద్దుకోకుండా మరుగున పడిపోయేటువంటి స్థితిలోనికి నడిపించబడుతూ ఉన్నాం. దేవుడు నీకు ఏ వరమును అనుగ్రహిస్తూ ఉన్నాడో వాటి చేత నీవు ప్రేరణ పొందినటువంటి వాడవై, వాటి చేత నీవు ఆశీర్వాదం పొందినటువంటి దానవై, అనేక మందికి ఉపయుక్తకరమైనటువంటి జీవితంలోనికి నడిపించబడు, ప్రోత్సహించేవాడవుగా ఉండు. ప్రతి తల్లి ప్రోత్సహించాలి, ప్రతి తండ్రి ప్రోత్సహించాలి, సంఘ పరిచారకులు ప్రోత్సహించాలి, సంఘ కాపరులు ప్రోత్సహించాలి. విశ్వాసులను నిరుత్సాహపరిచేటువంటి స్థితిలో కాపరులు ఉండకూడదు. కాపరి తమ విశ్వాసులను ప్రోత్సహించాలి. నీవు ప్రార్థించగలవని, నీవు వాక్యం చదవగలవని, నీవు మంచిగా పాటలు పాడగలవని కాపరి ప్రోత్సహించినట్లయితే భయపడేటువంటి వారందరూ ముందుకు వచ్చి దేవుని స్తుతించగలుగుతారు. పరిచారకులైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు విశ్వాసులను ప్రోత్సహించాలి. ఎందుకు ప్రోత్సహించాలంటే, భవిష్యత్ తరములో వారు నాయకులుగా, తమ బిడ్డలైనటువంటి వారే, వారు అనేక మందికి మాదిరికరమైనటువంటి వారుగా ఆశీర్వదించబడతారు. ప్రోత్సాహము దేవుడిచ్చినటువంటి గొప్ప ఆయుధము. ఈ ప్రోత్సాహం చేత అనేక మంది తమ యొక్క జీవితాలలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు. అబ్రహాం లింకన్ అనే అణగారినటువంటి వారిని అందరినీ కూడా వృద్ధిలోనికి తేవడానికి, బారసత్వ సంఖ్యలను తెంపడానికి అబ్రహాం లింకన్ ఎంతగానో ప్రయత్నించాడు. ఎవరు ప్రోత్సహించారు అంటే, అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాట ఏమిటంటే, బైబిల్ ప్రోత్సహించింది.
అన్నిటికంటే ప్రోత్సాహకరమైనటువంటిది ఈ లోకములో పరిశుద్ధ గ్రంథము ప్రియులారా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతబట్టినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎంత ధైర్యమో, ఎంత ఏ కార్యమైనా సాధించగలను అనేటువంటి మంచి ధైర్యంతో మనం ముందు కొనసాగుతూ ఉంటాం. ఇది ఎప్పుడైతే నా చేతిలో ఉందో ఇది నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, నేను ఈ కార్యమును చేయగలనని, నేను దీనిని సాధించగలనని, నేను మంచిగా అనేక మందికి దేవుని గురించి చెప్పగలనని, నేను ఒకవేళ దేవుని కొరకు మరణించవలసి వస్తే హతసాక్షిగా మారిపోగలనని, అన్నిటినీ కూడా నేను చేయగలను, అన్ని విషయాలలో నేను జయమును విజయమును సంపాదించగలననే ప్రోత్సాహాన్ని నా పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము నాకు ఇస్తూ ఉంది. అందును బట్టి దేవుడిచ్చినటువంటి ఈ ప్రోత్సాహాన్ని మనము నిరుత్సాహపరిచేటటువంటి స్థితిలో ఉండకుండా, నిన్ను నీవు ప్రోత్సహించుకుంటూ అనేక మందిని ప్రోత్సహించే స్థితిలోనికి నడిపించబడు. నీ ఇరుగు పొరుగు వారిని ప్రోత్సహించు, నీ స్నేహితులను ప్రోత్సహించు, నీ తల్లిదండ్రులను లేక మీ బిడ్డలను మీరు ప్రోత్సహించండి. నీవు ఇది సాధించగలవు, ఇది చేయగలవు, దేవుడు నీకు ఈ వరమును ఈ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడని మీరు బలపరచండి. అప్పుడు వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. పౌలు తిమోతిని ప్రోత్సహించాడు, ప్రభువు కొరకు హతసాక్షిగా మారేటువంటి ఆ స్థితిలోనికి తిమోతి నడిపించబడ్డాడు. మనము కూడా దేవుని మాటల చేత ప్రోత్సహించబడదాం. మన సంఘాలలో అనేక మంది విశ్వాసులకు, అనేక మన ప్రియబిడ్డలైనటువంటి వారికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి వారిలో ఉండేటువంటి ఆత్మీయ వరాలను మండించి, వారికి ఇవ్వవలసినటువంటి ఆత్మీయ సొత్తును వారికిచ్చి, వారిలో ఉన్నటువంటి ఆశలన్నిటినీ కూడా దేవుని కొరకు ప్రారంభించేటువంటి స్థితిలోనికి నడిపించబడదాం. అటు రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధులైనటువంటి మా ప్రభు, మా దేవ, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. అనేక మందిని ప్రోత్సహించడానికి మీ పరిశుద్ధ వాక్యం ప్రభు మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంది. ఆ ప్రేరణతో నింపబడినటువంటి వారమే. ఇతరులను ప్రోత్సహిస్తూ ఎవ్వరిని ప్రభా మేము నిరుత్సాహపరచకుండా అన్నిటినీ జయించగలమని, అన్ని శోధనలలోనూ మా ప్రభు మాకు తోడై ఉన్నాడని, అపవాదిని జయించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సజీవుడైనటువంటి దేవుడిగా మా మధ్య నివసిస్తూ ఉన్నాడని, అటువంటి నిరీక్షణ మేము కలిగి ఉన్నటువంటి వారమై అనేక మందిని ప్రభా మీ నామములోనికి, అనేక మంది అన్యులను ప్రభా యేసుక్రీస్తు వైపు నడిపించి వారిని విశ్వాసములో ప్రోత్సహించే స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని, వినిన వాక్యమును మా హృదయములలో మా వినికిడిలో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాయన దీవెనలు మీకు తోడయ్యుండి మీ కుటుంబాలను ఆయన ప్రోత్సహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.